చూడు చుచ్చు చైతే ఎన్న కొట్టట్లా సిలకలని చూపిద్దామంట బాబా. ఎకరాల భూమి కొన్నా ఇంత సంతోషం ఉండదు. పాన్ వాళ్ళకైందా ఆపినందుకు దండం అల్లుడు. మళ్ళేమే ఎవరండి మీరు? గాడీ ఖరాబ్ పోగా బండి చెడిపోయిందంట అల్లుడు. ఎవరు బావాలా? తిరుపతి తిరుపతి. తిరుపతా? ఎందుకు? భవానీ భవానీ భవానీ. తిరుపతిలో భవానీ వెంకటేశ్వర స్వామి గుండు గుండ్లు కొట్టు. జుత్తులు కూడా బాగా మాసి పనిలే, కొట్టుకోండి మంచిదే. ఇప్పుడు ఏమైందిరా దీనికి? గాడి ఖరాబ్ అయ్యా. డక్క మారినా డగల్ దొబ్బలనట బండి. దొబ్బలు దొబ్బలనా? ఆ దొబ్బుతాంలే దగలనట. ఏం బాసరా బాబు, ఆ కూకండి కూకండి. అలాగే తగాలనే వాళ్ళని కూర్చోబెట్టి ఆడదొప్పుతాం అన్నాడు. పందులు లాగున్నారు. ఆ మనవేడు తక్కువ పెట్టలే. తొయ్ తొయ్ తోసాయి. అరే తెరడా, నువ్వు చూసినట్టు లేదంటే మనకైపోతుంది తగాల. ఎరా మల్లిగా, ఈ భూమి మన వెంకటయ్యది కదా, 100 ఎకరాల ఆశ్రమం పాపం ఒంటి పూట కూడా కూడి ఉండదు. అరే బండి ఏమైనా ప్రాబ్లం ఉందా? అన్నీ రిపేర్ చేయించాం కదా. ఒకసారి ఆపు. నాకు త్రిపుల్ ఎక్స్ తెలుసు, మిడిల్ ఎక్స్ తెలుసు. అధ్యక్ష ఇంద్రా, కొత్త సోఫా? ఇటు చూపి చిట్టు కొట్టావు ఇంద్రా, తవుడు నచ్చుతాంద్రా. ఇంకొకసారి ఇలా చేసావని తెలిసిందనుకో సూరకత్తి తీసుకొని తున్నప్పుడు తోలొలిసినట్టు కొలిసేస్తున్నాం. కాలకోట విషయాన్ని కంఠంలో దాచుకుని మృత్యుని జయించిన ఆ పరమశివుడు పేరు పెట్టుకున్న శంకరుడు వీడు. చావు లేదు. ఎందుకు వచ్చినాడు? ఎందుకు కొట్టినాడు? ఎందుకు వెళ్ళినాడు? క్లారిటీ లేకుండా